చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్రం సంచలన విషయాలు బయటకు చంద్రబాబు కేసులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు వైసీపీ వర్సెస్ టీడీపీ పొలిటికల్ వార్గా టర్న్ తీసుకుంది జనసేనాని పవన్ సైతం ఇది సీఎం జగన్ కక్ష్యపూరిత చర్యగా ఆరోపించారు కానీ ఈ కేసులో సిఐడి కంటే ముందుగా కేంద్ర విచారణ సంస్థలు అనేక అంశాలు తేల్చాయి ఈ స్కిల్ కుంభకోణానికి సంబంధించి కేంద్ర సంస్థలే ఒప్పందించాయని సమాచారం కేంద్ర సంస్థలు ఇచ్చిన నివేదికలే కీలకంగా మారాయి స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టు వ్యవహారం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సిఐడి రిమాండ్ రిపోర్టు పైన వాదనల తరువాత ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించింది అయితే అసలు చంద్రబాబుకు ఈ స్కామ్లో ప్రమేయం లేదని టీడీపీ వాదిస్తోంది ఇదే సమయంలో పూర్తి ఆధారాలతోనే సిఐడి అరెస్టు చేసిందని ప్రభుత్వంలోని ముఖ్యులు వైసీపీ నేతలు వాదిస్తున్నారు తాజాగా సీఎం జగన్ సైతం పూర్తి ఆధారాలు సాక్ష్యాలతోనే చంద్రబాబును అరెస్టు చేశారని చెప్పుకొచ్చారు ఈ సమయంలో కేంద్ర విచారణ సంస్థల పైన పెద్దగా ప్రస్తావన రావడం లేదు కానీ చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసు వెనుక అసలు విషయాలు వెలుగులోకి తెచ్చింది కేంద్ర సంస్థలేనని స్పష్టమవుతోంది స్కిల్ స్కామ్ లో కేంద్ర దర్యాప్తు సంస్థలే సమాచారం ఇచ్చినట్లు కోర్టుకు సమర్పించిన చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో సిఐడి స్పష్టం చేసింది రెండు వేల పద్దెనిమిదిలో మహారాష్ట్రలో జీఎస్టీ ఆదాయ పన్ను శాఖ ఆ తరువాతి కాలంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిర్వహించిన విచారణలో స్కామ్ బయటపడిందని వెల్లడించింది ఆ నివేదికలే సిఐడి దర్యాప్తునకు ప్రాథమిక ఆధారాలుగా కనిపిస్తున్నాయి స్కిల్ ప్రాజెక్ట్లో కీలకంగా ఉన్న డిజైన్ టెక్ పూణే బేస్డ్ సంస్థ ఇటువంటి వ్యాపార కార్యకలాపాలు లేని సింగపూర్లో రిజిస్టర్ అయిన డొల్ల కంపెనీల పేరిట రూపొందించిన నకిలీ ఇన్వాయిస్లతో వస్తువులు సాఫ్ట్వేర్ హార్డ్వేర్లను కొనుగోలు చేయడంపై రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలోనే పూణేకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ దర్యాప్తు చేపట్టింది వెంటనే పూణే ఇన్కమ్ ట్యాక్స్ యూనిట్ విచారణ చేసింది ఏపీ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా డిజైన్ టెక్కు విడుదలైన మూడు వందల డెబ్బై ఒక్క కోట్లలో కనీసం రెండు వందల నలభై ఒక్క కోట్లు దుర్వినియోగం అయినట్లు ప్రాథమికంగా నిర్ధారించాయి షెల్ బోగస్ ఇవ్వడం వలన ఇది చోటు చేసుకుంది సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కోర్స్వేర్ ఇతర వస్తువులు సేవలు అందించకుండానే బ్యాంక్ ఖాతాలకు డబ్బు ట్రాన్స్ఫర్ అయింది అక్కడి నుంచి హవాలా పద్ధతుల ద్వారా సొమ్ము బదిలీ చేశారని జీఎస్టీ ఇంటెలిజెన్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లే తొలుత కనుగొన్నాయి ఈ సమాచారంతోనే వైసీపీ సర్కారు వచ్చాక అప్పటి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ కల్లం స్కిల్స్ క్యాంప్ అంతర్గతంగా విచారణ జరిపించి ప్రాథమిక సాక్ష్యాధారం ప్రైమాఫెసి ఉందని సిఐడి దర్యాప్తునకు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఏడున లేఖ రాశారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఏడున సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసి వెంటనే రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదమూడున స్కిల్ కార్పొరేషన్కు డైరెక్టర్గా పనిచేసిన గంటా సుబ్బారావును తొలి నిందితునిగా అరెస్టు చేసింది కాగా షెల్ కంపెనీలన్నీ సింగపూర్ ఇతర దేశాల బేస్డ్ కావడంతో మనీ లాండరింగ్ జరిగిందంటూ ఈడీ రంగంలోకి దిగింది ఐటీ చంద్రబాబుకు నోటీస్ ఇచ్చింది కేసులో ఇరవై రెండవ నిందితుడిగా ఉన్న యోగేష్ గుప్తా మనోజ్ వాసుదేవ పరదేశీ మధ్య ఆర్థిక లావాదేవీలు ఆ నోటీసుకు ఆధారం దీంతో కేంద్ర విచారణ సంస్థలే ఈ కేసులో ఆధారాల సేకరణలో కీలకంగా పనిచేశాయనే చర్చ ఇప్పుడు న్యాయ నిపుణుల్లో